ముల్లంగి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీస్పూన్, జీలకర్ర పొడి 1 టీస్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకే. ముందుగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా పోపు దినుసులు వేగగానే ఇది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. పెళ్లి చూపులు జరిగినాయా మీకు? పెళ్లి చూపుల్లో పెళ్లి చూపులే 2 times ఎలా జరిగినాయి అసలు చెప్పండి. వాళ్ళే అడగాలి, వాళ్ళే 2 times వచ్చారు. ఎందుకని అలా? అప్పుడు ఒకసారి సారీలో చూసాను ఫస్ట్ టైం, తర్వాత డ్రెస్ లో చూడాలని చెప్పేసి. మళ్ళీ మీ అందరూ మీ మీ ఫ్యామిలీ అందరూ ఏం రాలేదు, ఓన్లీ 3 మా మదర్ మా ఫాదర్ నేను వచ్చాను అంతే. ఓకే. సెకండ్ టైం కూడా? సెకండ్ టైం. అంటే చుడిదార్లు ఎలా ఉంటుంది? ఫస్ట్ టైం చుడిదార్లో చూసాను, తర్వాత సారీలో చూడాలి. సారీలో చూడడానికి మళ్ళీ మీ పేరెంట్స్ తో వచ్చారా? మీరు ఒక్కరే రావచ్చుగా నచ్చితే. అలా ఎలా ఒక్కరిని రావద్దు కదా, పెళ్ళి అవ్వక ముందు. అరేంజ్ మ్యారేజ్ కదా. అవును, పెళ్ళి అవ్వక ముందు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అందుకని మళ్ళీ మీ పేరెంట్స్ తో వచ్చి సారీలో కూడా చూసి నచ్చిన తర్వాత అప్పుడు ఓకే చెప్పారా? ఓకే. వాళ్ళు చెప్పారా మీరు చెప్పారా? వాళ్ళు చెప్పారు, మాకు ఓకే కాబట్టి సెకండ్ టైం వచ్చారు. వచ్చారు. ఓకే. సో ఇది వేగిపోతుంది కదా? అవును. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాము. సో పెళ్లి చూపులు 2 సార్లు జరిగాయి కదా, పెళ్ళి అయితే ఒకసారి చేసుకున్నారు కదా, మళ్ళీ ఇంకొకలా వేరే రకం కూడా చేసుకోవాలని 2 times అయినా చేసుకున్నారు? రిసెప్షన్ చేసుకున్నామండి. రిసెప్షన్ ఉంటుందిలేండి, అయినా షష్ఠి పూర్తి అప్పుడు ఇంకోసారి అవుతుందిలేండి, ఎలాగో పెళ్ళి 6 years అప్పుడు. కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, అప్పుడు మీ పిల్లలు చేస్తారు మీ పెళ్ళి. ఇప్పుడే చేస్తున్నారు. ఇప్పుడే చేస్తున్నారా మీ పెళ్ళి? ఎంతమంది పిల్లలు మీకు? ఒక పాప 5 years. ఒక పాపే మీ ఇద్దరు పెళ్లి చేస్తున్నా మళ్ళీ? 5 years ఆ? ఇప్పుడు 4 years. పిల్లలు 4 కంప్లీట్ అయ్యి 5కి 5 రన్నింగ్. రన్నింగ్. సో చాలా యాక్టివా? చాలా. బాగా అలర్ట్ చేస్తుందా? చాలా. ఓకే. సో తన కోసం అని స్నాక్స్ వేసేసాను. ఏం వేస్తున్నారు? ఇప్పుడు శ్రీత, తన పేరు శ్రీత. శ్రీత శ్రీత అంటే శ్రీత శ్రీత అంటే అర్థం ఏంటి? శ్రీ అంటే లక్ష్మి, ఇత అంటే మంచి. మంచి మంచి లక్ష్మియా? ఓకే. హాయ్ శ్రీత, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? మీ మమ్మీ డాడీ పెళ్లి చేస్తున్నావా నువ్వు? క్వశ్చన్ అడిగితే 10 answers చెప్తా. అవునా? అయితే నేను చాలా క్వశ్చన్స్ అడగకూడదు, ఒక్క క్వశ్చన్ అడగాలి. ఓకే, బాగా చదువుకో, బాగా అలర్ట్ చేయి, బాగా ఆడుకో. ఓకే. ఇప్పుడు మనం ముల్లంగి ముక్కలు వేసుకున్నాం కదా, అవి కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు నెక్స్ట్ వేసుకునేవి వేసుకుందాం. కొంచెం మూత పెట్టి మగ్గిద్దామా? ఓకే. పెళ్లి చూపుల్లో మీరు మీ ఆయన్ని ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? అడగలేదా? ఎందుకని? మీ ఆయన మీకు బాగా నచ్చేసారా? చూడగా నచ్చారు. కొన్ని వంట వచ్చా అది కూడా అడగలేదా? వంట రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీకు రాదన్నా? బయట నుంచి తెప్పించుకుని తినేసి అనుకున్నారా? లేకపోతే మీకు రాదు కదా వంట, ఖచ్చితంగా మీ ఆయనకి రావాలని ఎందుకు అనుకోలేదు? ఎవరు చేసి పెడతారు అనుకున్నారు? వాళ్ళు ఎందుకు వాళ్ళు చేయడం మనమే నేర్చుకోవచ్చు కదా, అలా అనుకున్నారా? మీరేమైనా అడిగారా క్వశ్చన్స్ మీ ఆవిడ? నేను అడిగాను జస్ట్ ఫార్మల్ క్వశ్చన్స్. మీరు ఏ కాలేజ్? ఇంకేం అడిగారు? అంటే ఎక్కువ మాట్లాడలేదు, కాలేజ్ గురించి అడిగాను. ఎందుకు అడిగారు కాలేజ్? సో మీరు వెళ్ళి క్వాలిఫికేషన్ అంటే ఎంక్వైరీ చేద్దామన్నా కాలేజ్లో? మరి కాలేజ్ ఎందుకు అడిగారు? మామూలుగా అడిగారు క్వాలిఫికేషన్? ఆల్రెడీ మా వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి అక్కడ తీసుకెళ్లారు ఫ్యామిలీ గురించి. మీరు ఎంక్వైరీ చేశారా మీ ఆయన గురించి? లేదండి. అలా ఉంటే ఎలా అండి, మీ ఆయన చేశారా ఎంక్వైరీ చేశారంట మీ గురించి పెళ్లికి ముందు? అలా మీరు కూడా చేయాలి కదా. మేమేం చేయలేదు. చేయలేదా? తర్వాత అనుకున్నాం. తర్వాత అనుకున్నారంటే ఏదో తెలిసింది. మా ఆయన మంచోడు అండి, చాలా మంచోడు. బంగారమా? రెండా? కాదండి కాదండి, బంగారమేనా? ఓకే. ఇప్పుడు ఏది రేట్ ఎక్కువ ఉంది? ఏది రేట్ ఎక్కువ ఉంది? అదేనా? అబ్బో. ఓకే. సో ముల్లంగి వేగిపోయింది కదా. నెక్స్ట్ నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, ఉప్పు వేసుకో. అది ఉప్పు కాదండి, పసుపు వేశారు మీరు ఇప్పుడు. అయ్యో, ఏదో అనుకున్నాం కానీ మీ ఆవిడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. మీరు ఉన్నారు కదా, అలాగే ఇన్నోసెంట్ గా పెళ్లి చేసుకున్నారండి. కాదండి, మీరు అడిగే క్వశ్చన్స్ కి ఇప్పుడు తర్వాత నాకేం ప్రాబ్లం వస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతుంది. మీరు అడిగే క్వశ్చన్స్ కి తర్వాత నాకు ఏ ప్రాబ్లం వస్తుందా అని కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకే భయపడుతున్నారు మీరు ఏమి సరిగా ఆన్సర్ చేయకుండా. ఏంటండి మీరు అంత భయపెట్టేస్తారా? నేనేం భయపడట్లేదండి. మరి ఎందుకు మీరు ఇట్లాగే యాక్ట్ చేస్తున్నారు? ఎవరికి తెలుసు మరి ఎందుకలా అన్నారు? మేబీ మీరు ఉన్నారు కాబట్టి భయపడ్డదేమో తెలియదు.
కన్ఫ్యూజ్ అయిపోయారేమో. మీరు ఇలాగే కవర్ చేస్తారండి. అబ్బాయిలందరూ అంతే కవర్ చేయడంలో ఫస్ట్ కదా. అంతే. ఓకే ఇప్పుడు కారం. కారం మిక్స్డ్ జీరా పౌడర్ అండి. సో చాలా మంది రిలేషన్షిప్ లో రిలేషన్షిప్ అనేది చాలా సాఫీగా సాగిపోతుంటుంది. కొంతమందికి ఏమో చిన్న చిన్న గిల్లీ కజ్జాలు జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న ఫైటింగ్స్, అవి కూడా చాలా సరదాగా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి చూడడానికి. సో అలాంటి సరదా ఇప్పుడు మీరు ఏమేసారు ఇందులో? ఇందులో ధనియాల పొడి. ధనియాల పొడి సార్. ఓకే. సో అలాంటి చిన్న చిన్న గిల్లీ కజ్జాలు సరదా ఫైటింగ్స్ మీ ఇద్దరి మధ్య జరుగుతాయా? అవునండి. అవి లేకపోతే మీరు వంటలో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అలా ఉంటుందా లైఫ్లో? ఉప్పు ఐ మీన్ వంటలో ఉప్పు ఉండాలి, లైఫ్లో ఇలా చిన్న చిన్న ఫైటింగ్స్ ఉండాలి, అంతే అంతేనా? అప్పుడే బాగుంటుంది కదా. కామన్. సో ఎవరు పెట్టుకుంటారు ఫస్ట్ అలాంటి ఫైటింగ్ స్టార్ట్ చేసేది ఎవరు? మీరు మీరేనా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఇన్సిడెంట్ చెప్పండి, ఏమైనా జరిగింది అలా ఫన్నీగా? యూజువల్లీ మా పాప గురించే అవుతూ ఉంటాయి. పాప పుట్టిన తర్వాత ఎక్కువ గుర్తున్నాయి. పాప పుట్టిన తర్వాత ఏం జరిగినా అవన్నీ మర్చిపోతారు కదా తొందరగా. అంతే, ఎందుకంటే పాప లైఫ్ అయిపోతుంది, అంతే పిల్లలే లైఫ్ అయిపోతారు ఇంక తర్వాత. అవును. ఓకే సరే, ఇది ఎంతవరకు వచ్చింది? ఇది ఇప్పుడు ఇంకా ఆపేద్దామండి. అవునా? అయిపోయింది. ఆయిల్లో ముల్లంగిలో కొంచెం తక్కువైనా ఏమనిపిస్తుంది? మాటల్లో పడిపోయి మారు. మీరు ఆయిల్ ఎక్కువేసేస్తారా? అవును. మీరు కాంపిటీషన్ కదండి అలా చేస్తే. ఏంటో మీరు, మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం మీ ఆయన గెలవాలనుకుంటారా ఇలా చేసి? రోజు నేనే గెలుస్తాను కదా. ఓ, ఇంట్లో మీరే గెలుస్తారు కాబట్టి. సో ఆయిల్ తీసేసిన తర్వాత బాగానే ఉందిలేండి చూడడానికి, తింటే కూడా బాగుండేటట్టుగానే ఉంది. చూడండి మీరు టేస్ట్ చూసాక. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్. ఓకే. ముల్లంగి వేపుడు రెడీ. ఓకే, చూస్తారు కదండి ముల్లంగి వేపుడు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ముల్లంగి వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. దీనిలో ముల్లంగి ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. అంతే, ముల్లంగి వేపుడు రెడీ.